नमस्ते गुड मॉर्निंग अंदर की मोत्तानिकी ग्रूप वन की संबंधी इश्यू तारास्थाई की जेरी गंदरगोल में तैयार ग्रूप वन परीक्षा व्यवहार ओ वाइप कोर्ट विपरीत केसलु पेंडिंग मन को अंदिन लिस्ट चूस्ते इन्नी केसलु पेंडिंग ग्रूप वन की संबंधी इन्नी केसलु पेंडिंग కోర్ట్ నంబర్ అది ఇప్పుడు 15 రిట్ పిటిషన్స్ ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి ఇంకా రకరకాల ఇష్యూస్ కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి కేసులన్నీ కోర్టులో పెండింగ్ ఉండగా ఇప్పుడు మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఈ మెయిన్స్ పరీక్ష ఏజీఓ ఆధారంగా నిర్వహించబోతుంది అంటే జీఓ 29 ప్రకారం నిర్వహించబోతా ఉంది జీఓ 29 ప్రకారం ఈ ఎన్ని ఏది ఈ మెయిన్స్ నిర్వహించిన తర్వాత ఏం జరుగుతదంటే మళ్ళీ కోర్టు కేసులలో మెయిన్స్ రద్దవడమా లేకపోతే దాన్ని ఎటు కాకుండా చేయడమా లేకపోతే మళ్ళీ పరీక్షలు నిర్వహించడమా అనేటువంటి ఫలితం తప్ప జీఓ 29 ద్వారా ఏమీ రాదు అనేది కొంతమంది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట జీఓ 55 ప్రకారం ముందుకు పోతే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట తర్వాత ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కూడా కేసులు వడ్డాయి అంటే అసలు యాక్చువల్ గా ఓపెన్ లో 50% ఉంటా ఆ 50% నుంచి అప్ టు 10% తీయాలి కానీ టోటల్ గా అంటే 50% అంటే 100% నుంచి 10% తీయడం వల్ల దీని వల్ల నష్టపోతున్నాం అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా ఉన్నాయి రకరకాల కేసుల తోటి ఇవాల 33 కేసులు పెండింగ్ లో ఉన్నాయి పరీక్ష పరిస్థితి ఒక్కసారి చూస్తే జీఓ 55 ప్రకారం తీసుకొస్తే ఓపెన్ మెరిట్ లో 10450 మంది వస్తారు ఓపెన్ కేటగిరీ ఓపెన్ వాళ్ళు ఇప్పుడు 29 ప్రకారం 13881 మంది వస్తారు అన్నట్టు సో ఈ రకంగా చూసినా ఇప్పుడు ఈ ఈ జీఓ ప్రకారం ఏం జరిగిందంటే జీఓ 29 ప్రకారం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ దీని ద్వారానే పోతా ఉంది దీని ద్వారా పోతే 10000 మంది మాత్రమే ఓపెన్ మెరిట్ లో ఎవరు ఓసి వాళ్ళు వచ్చేదుండే కానీ ఇప్పుడు 29000 మంది వచ్చారు yes 29000 మంది దానికి వెళ్లిపోయినారు అయితే దీని ద్వారా జరిగేటువంటి ప్రమాదం ఏందంటే 10000 ర్యాంక్ వరకు రావాల్సినటువంటి ఓసిలు 29000 వరకు వచ్చారు అంటే దాదాపు ఒక 2 రెట్లు అదనంగా వచ్చారు అంటే ఈ ఈ 19000 ఎక్క నుంచి పోయినాయి అంటే బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి పోయినటువంటి ర్యాంక్ వరకు పోయినాయి ఇట్లా ఈ రకంగా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళకు ఇక్కడ బెనిఫిట్ జరుగుతా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా ఈ జీఓ 29 ప్రకారము కొద్దిగా బీసీలకు కొంత ప్రిలిమ్స్ లో కొంత వెసులుబాటు కల్పించిన మెయిన్ లో మాత్రం ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి జీఓ 29 ఇది కోర్టులో నిలబడేటువంటి జీవో లాగా కనిపించట్లేదు ఓపెన్ లో వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ రిజర్వేషన్ లో తీసుకురావడం వల్ల ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళకి నష్టం జరుగుతుంది నష్టం అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి నష్టం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ కూడా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందనేది ఏది జీవో 29 రాజ్యాంగ విరుద్ధంగా ఉందనేది అర్థమైతున్నటువంటి అంశం ఇక్కడ జీవో 55 ఏమో దీని ద్వారా కొంత బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా కొన్ని తప్పులు లేకపోలేదు ఉన్నాయి కానీ ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే జీఓ 55 ద్వారా పోవడం అనేది మెరుగైనటువంటి ఆప్షన్ అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట అయితే ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే మార్నింగ్ న్యూస్ చూస్తా ఉన్నారో ఈ రెండు జీవోలను మీ ముందు పెడతా ఉన్నా మీ ఓటు దేనికి ఏ ఏ జీవో ప్రకారం మనం ఎన్నికల ఏది మన మెయిన్స్ కు పోదాం అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మీరు లైవ్ లో పాల్గొని మీరు ఓటింగ్ లో పాల్గొనని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు ఆస్పిరెంట్స్ కూడా మన స్టూడియోకి రాబోతా ఉన్నారు నిన్న రాత్రి అశోక్ నగర్ దగ్గర జరిగినటువంటి పెట్టుకొని వీడియోలు పెట్టిగా చూద్దాం అరెస్టులు కూడా చేశారు రాత్రి తీసుకో నష్టపోతున్నామని అశోక్ నగర్ లో కొన్ని వేల మంది ఎవరైతే గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నాయి అరెస్ట్ చేసిన కూడా మీరు గ్రూప్ వన్ అభ్యర్థులా కర్రండి కర్రండి ఇక్కడ అరెస్ట్ చేసిన నైట్ అయితే ఇక్కడ ఒక పోల్ ఉంది ఆ పోల్లో గ్రూప్ వన్ అభ్యర్థులు మీరందరూ పాల్గొనండి
ఈ పోల్ ఏందంటే గ్రూప్ 1 ఎంపిక ఏ జీవో ప్రకారం ముందుకు వెళ్ళాలి అంతే కదా అంతే జీవో 55 ప్రకారం పోవాలా జీవో 29 ప్రకారం పోవాలా మీ ఒపీనియన్ ని పోల్ చేయండి మీ చెప్పండి ఏం జరుగుతుంది జీవో నోట్ ఏ ప్రకారం వెళ్ళాలి జీవో 55 ప్రకారం ఎవరైనా ఎవరైనా మాట్లాడవాలంటే ముందుకు రండి ఎవరైనా మాట్లాడండి శ్రీకరత మాట్లాడండి फस्ट ग्रूप वन कंडक्ट जीवो 55 कंडक्ट तपुंडी विद्यार्थी मल्ली एग्जाम राशनामु अप्पुडु जीवो 55 एग्जाम राशनामु टीएसपीएससी तप्पु फस्ट टाइम एमो पेपर प्रोटेक्ट चेयलेक लीक सेकंड टाइम एमो నోటిఫికేషన్ ఫాలో అవక క్యాన్సిల్ చేసింది థర్డ్ టైం మీరు ఎగ్జామ్ పెట్టారు మేము రాసినాము నువ్వు ఎందుకు జీవో 29 తీసుకొచ్చావు జీవో 29 ఇప్పుడు మమ్మల్ని జీవో 29 మీద ఎగ్జామ్ రాయమంటున్నావు రేపు జీవో 29 కాన్స్టిట్యూషనల్ కాదు జీవో 55 కరెక్ట్ అన్నప్పుడు రిలీజ్ వస్తది ఇప్పుడు ఎగ్జామ్ రాసినా ఏం కావాలి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జడ్జిమెంట్లు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లు ఇవన్నీ చూస్తే జీవో 55 కి దగ్గర ఉన్నదా 29 కి దగ్గర 55 కరెక్ట్ ఉంది అని చెప్తున్నారు చెప్పండి अच्छे विषय आने विषय ट्वेंटी नाइन जीवो मे मुझे कदा टीजीपीएस मुझे कदा मुझे तरह रेपे कोर्ट के तरह 55 करेक्ट अंटर 55 करेक्ट जीवो नंबर 55 करेक्ट अंटर करेक्ट अंटे अब इंका किंदी वाले रिजर्वे इकट्ठा वाले परीक्षा तरह जीवो 29 वाले वाल इपड़ेवर पैन वाल मल्ल इकरा वाल कटा आर वेल मंदिर कटा आ कटा एवर कटोर कटे वाले దీని తోటి సమస్య ఏర్పడుతది అసలు ఇది ముందుకు పోయే పరిస్థితి ఉండదు సార్ జీవో 20 జీవో నంబర్ 29 పైన జీవో 29 తప్పు అని చెప్పేసి అదే టీజీపీఎస్ఐ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసింది ఇదే జీవో ఇప్పుడు 29 కంటనే అఫిడవిట్ చేస్తుంది ఇప్పుడు దానిలో ఏది నిజం జీవో 29 ఫాలో అవ్వాలా జీవో 55 ఫాలో అవ్వాలా జీవో 29 వల్ల చాలా మంది అన్యాయం అవుతున్నాము జీవో 55 కరెక్ట్ అని చెప్పి టీజీపీఎస్ఐ కౌంటర్ ఫైల్ చేసింది లాస్ట్ టైం ఇంకోటి ఇప్పుడు 55 ప్రకారం పోయిండుంటే पात 503 नोटिफिकेशन प्रकार 55 प्रकार पे को मंदिर एससी एसटी बीसी कैंडिडेट की चला बेनिफिट जरिए सर सर ने 96 मार्क्स वच्चाई सर एसटी कैंडिडेट नैन ओपन नैन ओपन ना प्लेस कैटगरी रिजर्वेशन कैटगरी वाल रावाल सर दीन वाल मोलू अन्यायम सर इलागे बीसी वालू एससी वालू ओबीसी वालू नष्ट सर इंकोटे ब्लंडर ईडब्ल्यूएस सर ईडब्ल्यूएस टोटल 100% नीचे 10% यानी 50% नीचे 10% सर इंकोटे सर नैन एंप्लायी सर ना की जॉब तो पर्वे अंत अवसर लेन पुट्टिन गड्डकी एदो सर्वीस चेयर सर नैन नागू मेन्स राशा यूपीएससी रे इंटरव्यू फारेस्ट इंटरव्यू के सर 2022 నుంచి యూపీఎస్సీ ని వదిలిపెట్టి నా తెలంగాణకి ఏదో చేయాలి వెనకబడ్డ వాళ్ళం మేము ఏదో సాధించాలి అని నేను చాలా వర్క్ చేశాను సార్ చాలా వర్క్ చేశాను మొత్తం సిలబస్ అయిపోయటానికి 22 కేసులు 2011 ఇష్యూ మళ్ళీ వస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్ అటు యూపీఎస్సీ పోయింది నాకు ఇటు ఇది పోతాంది ఇప్పుడు మా నాకు పెళ్ళైంది సార్ పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ కంప్లీట్ డిస్టర్బెన్స్ సార్ నాన్నగారు లేరు మదర్ కి హై బీపీ పారాలసిస్ మా వైఫ్ కేమో అల్సరేటివ్ కొలైట్ సార్ అన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి నేను ఫోకస్ చేస్తున్నా సార్ గత 1.5 మంత్ నుంచి కనీసం పుస్తకం ముట్టుకోవట్లేదు 4 రోజుల నుంచి అన్నం ముట్టుకుంటే మా తల్లి మీద ఒట్టు సార్ ఇది సార్ మా పరిస్థితి ఎంత ప్యాథెటిక్ అంటే సార్ ఇంకోటి బ్రదర్ ఇంకోటి సార్ నిజంగా నాకు ఈ జాబ్ కూడా అవసరం లేదు సార్ నేను గ్రూప్ 1 రాయాలని లేదు నాకు ఇంకో అటెంప్ట్ కూడా ఉంది నేను ఇంకో అటెంప్ట్ లో కూర్చొని సరిగ్గా 1 ఇయర్ ఫోకస్ చేస్తే నేను ఐపిఎస్ ఐఎస్ కొట్టుకొని వెళ్ళిపోతాను నాకు ప్రాబ్లం లేదు బట్ నేను ఈ స్టేట్ కి రాలేను నేను బయట స్టేట్ కి వెళ్తాను కానీ నాకు ఏంటంటే నా స్టేట్ లో నేను సర్వ్ చేయాలి నేను ఏదో చూపియాలి నా కేపబిలిటీ ఏంటో చూపియాలని 2016 నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ 16 నుంచి 4 టైమ్స్ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాశాను 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇప్పుడు నాకు కసి ఏంటంటే నేను ఇప్పుడు ఆపర్చునిటీ దొరికింది దాన్ని వదులుకోవటం ఎందుకు నేను నా సొసైటీకి చేయొచ్చు కదా అనే కసితోని చదువుతున్నాను సార్ దీనివల్ల కోరమైన అన్యాయం జరుగుతుంది సార్ ఇప్పుడు మీకు అన్యాయం చేస్తున్నది ఎవరు గవర్నమెంట్ సార్ టీజీపీఎస్సీ అన్యాయం చేస్తుంది ఇంకోటి సార్ టీజీపీఎస్సీ మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది సార్ ఫస్ట్ టైం మోసం చేసింది సెకండ్ టైం మోసం చేసింది థర్డ్ టైం మోసం చేసింది సార్ రీసెంట్ గా మన జరిగిన కోర్టు ఇష్యూలో ఏం చెప్పింది టీజీపీఎస్సీ మీరు ఎందుకు ఎగ్జామ్ రాసిన తర్వాత నెల రోజులు ఎందుకు లేట్ అయ్యి వచ్చారని అడుగుతుంది మమ్మల్ని
మరి ఆగస్టులో మేము కేస్ చేస్తే అక్టోబర్ దాకా నువ్వు ఎందుకు ఆపి నువ్వు కౌంటర్ 3 మంత్స్ దాకా ఆపింది నీ తప్పు లేదు 1 మంత్ లేవు లేట్ వస్తే తప్పు వచ్చింది తప్పు మీదే ఫస్ట్ టైం తప్పు మీదే సెకండ్ టైం తప్పు మీదే థర్డ్ టైం తప్పు మీదే కానీ బలైతుంది మేము సార్ ఇంకోటి మేము 10 సంవత్సరాలు ఆగిన ఇంకోటి ఏంటంటే 2011 నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు 10 సంవత్సరాలు ఆగిన సార్ ఇంకొండి లాగిక మాకు ప్రాబ్లం లేదు ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మనది కీ ఇచ్చినంగా సార్ కీ ఇచ్చిన దాంట్లో తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు అంటున్నారు వికీపీడియా వికీపీడియా ప్రామాణికం అంటారు సార్ ఈ కోర్టు తెలుగు అకాడమీ దాని లెక్కనే లేదంటే ఒకవేళ తెలుగు అకాడమీ అచ్చు తప్పు వడ్డా ఒకవేళ తెలుగు అకాడమీ అచ్చు తప్పు వడ్డా గానీ తెలుగు అకాడమీకి మార్కులు ఇవ్వడంతో పాటు ఇంకేదైనా రైట్ ఉంటే రెండు మార్కులు రెండింటికి ఓకే చేసి ఇంకోటి సార్ తెలుగు అకాడమీ తప్పేట్లంటో ఇంకోటి సార్ తెలుగు అకాడమీ కాదని ప్రామాణికం కాదంటున్నారు కుల్లరు మాజీ దుస్సెను ఇంకో ప్రైవేట్ ప్రైవేట్ ఆథర్స్ వికీపీడియా అని పెట్టి ఇవి అథెంటిక్ సోర్స్ నేను దీని నుంచి చెప్తున్నా అంటున్నారు సార్ ఈ కేసు సుప్రీం కోర్టుకి వెళ్తే దాన్ని కొట్టిపడేస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కేసు వేసినారు ఇప్పుడు వాళ్ళు సింగిల్ బెంచ్ మీరేమైనా చేయగలితే డబుల్ బెంచ్ పోతారు సుప్రీం కోర్టు పోతారు మళ్ళీ ఇదే కదా కథ సుప్రీం కోర్టు పోతే సార్ ఇది ఈ 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు డిలీట్ చేస్తారు మళ్ళీ రీలిస్ట్ చేస్తారు అది చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మెయిన్స్ 2.0 రాసే ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ GO29 ప్రకారం ముందుకెళ్ళి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాక కూడా మల్ల కోర్టులు వీళ్ళ ఉద్యోగాలు ఏమని తీసేసే అవకాశం ఉంటది ఆల్రెడీ GO29 పైన డివిజన్ బెంచ్ లో కోర్టు కేసు చేయడం జరిగింది దాంట్లో నేను ఆర్డర్ ఏమి ఇచ్చారంటే సబ్జెక్ట్ టు కోర్ట్ కేసెస్ ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది ఫైనల్ రిజల్ట్ ఉండాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు సో ఇచ్చిన తర్వాత కూడా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా GO29 ఏదైతే మధ్యప్రదేశ్ లో జరిగిందో అదే జడ్జి సుజయ్ పాల్ ఇక్కడ ఉన్నాడు ఆ సార్ ఖచ్చితంగా GO29 కి అగనిస్టే ఉంటాడు సో మనకు అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ లిస్ట్ చేంజ్ అయ్యి మళ్ళీ అక్కడ ఎగ్జామ్ రాసినాము ఉద్యోగం వచ్చిందని ఆశలో ఉంటాము ఉద్యోగంలో జాయిన్ అయినాము రేపు లిస్ట్ చేంజ్ అయ్యింది వాడు ఉద్యోగం పోయింది వాడి పరిస్థితి ఏంది పూర్తిగా ఈ కేసులని మీరు రిజాల్వ్ చేయకుండా కేసులన్నీ కోర్టులో పెండింగ్ లో ఉండగా కేసులన్నీ పెండింగ్ లో ఉండగా మీరు మెయిన్స్ నిర్వహించుకొని గోల్కొండ నుంచి ఇటు భద్రాచలం దాకా దేకినా లాభం లేదు అంటే మమ్మల్ని రాంగ్ పోర్ట్రే చేయకండి సార్ ఆల్రెడీ మేము లాస్ అయ్యాం చాలా లాస్ అయ్యాం ఫైనాన్షియల్ లాస్ అయ్యాము సైకలాజికల్ లాస్ అయ్యాము ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటి అంటే మాకు ఎగ్జామ్కి వెళ్ళాలంటే మళ్ళీ 2.0 అంటే 7 డేస్ సార్ 7 డేస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ లాగా 3 గంటలు పోయి రాసి రావడం కాదు 7 డేస్ మా నోట్స్ ఇంకోటి ఏంటి అంటే డిస్క్రిప్టివ్ 7 డేస్ రాసిన తర్వాత తూచి అంటే మళ్ళీ మేము రాయాలి మీ టీజీపీఎస్ చేసే తప్పులకి మేము ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి 3-4 లాక్స్ అప్పులయ్యి కూర్చున్నాము ఇప్పటికి మేము చెప్పేది మేము ఎగ్జామ్ రాయము అని కాదు మాకేంటి అంటే వీ నీడ్ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ తో పెట్టండి ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఏది చెప్పారు ఏది అఫిడవిట్ లో తెలుగు అకాడమీ రాంగ్ అంటే మేము ఎటు పోవాలి సార్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమో సార్ ఎవరు చాలా రాంగ్ గా డైరెక్ట్ చేస్తారు గవర్నమెంట్ ని 100% తెలుగు అకాడమీ ప్రామాణిక అనగానే మేము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు పుస్తకాలు కొని పెట్టుకున్నాం సార్ ఇన్ని ఉన్నాయి మా సార్ మేము ఒకసారి తెలుగు అకాడమీ బుక్కులు లేవని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని చెప్పినాము తెలుగు అకాడమీ బుక్కులు లేవు అని మెటీరియల్ లేదని చెప్పేసి మేము ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం మా గోడు విని ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేసి తెలుగు మీడియం తెలుగు అకాడమీల కోసం ఈరోజు తెలుగు అకాడమీలే తప్పు అంటే మేము ఇంకేం చదవాలి వాదన ఎలా ఉందంటే ఇప్పుడు మనకి గ్రూప్ 1 లో తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటారు సార్ మళ్ళీ సేమ్ టీజీపీఎస్ ఏముంటుందంటే సేమ్ కౌంటర్ అఫిడవిట్ లో ఇది జైలు అప్పుడు మాత్రం తెలుగు అకాడమీలో ఈ క్వశ్చన్స్ లేవని తీసేశారు సార్ ఇదే ఈ బేకార్ పనులతో అసలు కాదు 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 ఈ భారతదేశంలో అత్యంత క్లిష్టమైనటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నికలు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి ఏ లొల్లి లేదు ఏ పంచాయతీ లేదు వాళ్ళు రాకున్నా సరే వాడు జైలు ఉన్నా సరే పోటీ చేసి సరే గెలవచ్చు మనం మషాడం కానీ ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించినటువంటిది ఆడ యూపీఎస్సీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు యూపీఎస్సీలో భారతదేశం మొత్తం పరీక్షలు నిర్వహించేటువంటి యూపీఎస్సీలో ఏ పంచాయతీ లేదు ఈడెందుకు వస్తుంది అంటే ఈడున్నటువంటి అగ్రవర్ణాలు రెడ్లు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ చేసుకోవాలి వాళ్ళ జీవితాలకు ఎట్లా మంచిగా వాళ్ళ పిల్లలకి ఎట్లా డెవలప్ చేసుకోవాలి వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ఓ బేకార్ ఆలోచన పెట్టుకొని ఉంటారు అన్నట్టు ఇలా GO29 దీనికి కారణం ఏంది మీరు తీసుకొచ్చిన కారణం ఏం చెప్పు ఇక్కడ పోలింగ్ పెట్టినాం కదా గ్రూప్ 1 ఎంపిక ఏ జీవో ప్రకారం ముందుకెళ్ళాలి నువ్వు అభ్యర్థి కదా ఏ జీవో ప్రకారం నువ్వు క్లిక్ చేయి బ్రదర్ 88% మంది
జీవో 55 ప్రకారం పోవాలని చెప్పి చెప్తా ఉన్నారు 89% అని చెప్తా ఉన్నారు మనమేమో జీవో 29 పోతున్నాం ఈ కోర్టులో నిలబడేది లేదు పీకేది లేదు ఇంత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే ఉద్దేశం మీకుందా ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం మీకుందా ఉంటే ఫస్ట్ ఆడ ఉన్నటువంటి ఆ రెడ్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసిపారేయరి చదువుకున్న తెలివికల్లోడు మస్తుకున్నారు బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుర్రి ఈ కులం కోసం కాదు కదా ఉద్యోగాలు భర్తీ చేసేది ఈ పిల్లల జీవితాలు నాలుగు రోజుల అన్నం దినక అని చెప్తా ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది పాపం సివిల్ అటెంప్ట్స్ సార్ 3 ప్రిలిమ్స్ అంటే అటెంప్ట్స్ ఆఫ్ యు మేము యూపీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళము యూపీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళము మన స్టేట్ లో మన అవకాశాలు వచ్చాయి మన స్టేట్ కి ఏమన్నా చేసుకుందాం అని చెప్పేసి యూపీఎస్సీ నుంచి వెళ్ళి గ్రూప్ 1 కి వచ్చినాము గ్రూప్ 1 రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి తిప్పుతూనే ఉన్నారు సార్ మమ్మల్ని తప్పులు చేస్తుంది టీజీపీఎస్సీ ఎవ్వరు కాదు టీజీపీఎస్సీ తప్పు చేస్తుంది టీజీపీఎస్సీ కప్పిపుచ్చుకుంటది టీజీపీఎస్సీ మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది ఇది ఈవి ఇంకొక విషయం సార్ ఫస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు అన్యాయమైనోళ్ళు నాకు అన్యాయం జరిగిందని ఎవరు ముందుకు రాలేదు సెకండ్ టైం నువ్వు ఎగ్జామ్ పెట్టి క్యాన్సిల్ చేసినప్పుడు అన్యాయమైనోడు నాకు అన్యాయం జరిగిందని ఎవరు ముందుకు రాలేదు థర్డ్ టైం నువ్వు అదే తప్పు చేస్తున్నావు ఎందుకు నువ్వు అది చేస్తున్నావు సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఉంది సార్ ఇందులో మేలో ఏంటి అంటే ప్రిలిమ్ స్టేజ్ లో కూడా మీరు సోషల్ రిజర్వేషన్ అప్లై చేయాలి ఇప్పుడు సోషల్ రిజర్వేషన్ ఇక్కడ ఆపేస్తే మీరు మెయిన్స్ ఎట్లా వెళ్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కొన్ని మార్జినల్ సెక్షన్స్ ఎట్లా వెళ్తారు చాలా మంది అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళు మెయిన్స్ కి ముందుకొచ్చు వాళ్ళు ఎందుకు సడన్ గా జియో 29 తీసుకురావాల్సి వచ్చింది రెండు సార్ నువ్వు చెప్పిన జియో 55 కరెక్ట్ తప్పని నువ్వు ఎందుకు చెప్తావు నువ్వే చెప్పిన జియో 55 కరెక్ట్ అని నువ్వు కౌంటర్ చేసినావు నువ్వు గెలిచినావు కేసుని 55 కరెక్ట్ నువ్వు గెలిచినావు నువ్వు మళ్ళీ ఇప్పుడు 29 తీసుకొచ్చినావు వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు వాళ్ళ బతుకు ఏమి ఇబ్బంది లేదు వచ్చిన సావేడ్ వచ్చిందంటే ఇన్ని కేసులు పెండింగ్ లో ఉండే ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే ఈ కేసులు ఎప్పుడు తేలాలి ఈ కేసులలో ఇగో ఛాలెంజింగ్ జీవో 29 సార్ అన్ని కూడా ఈ నవంబర్ కల్లా క్లియర్ అయిపోతాయి సార్ అవి నవంబర్ ఆల్మోస్ట్ అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ లో జీవో 29 ఇది కాన్స్టిట్యూషన్ కెగనిస్ట్ గా ఉంది దీన్ని మేము కొట్టేస్తున్నాం అంటే మళ్ళా కింద పరీక్షలు పెడతారా మధ్యప్రదేశ్ లో సేమ్ సిచ్యువేషన్ లో ఒక బ్యాచ్ కి మెయిన్స్ అయిపోయింది ఇంకో బ్యాచ్ కి మళ్ళీ మెయిన్స్ పెట్టి వాళ్ళకి నార్మలైజేషన్ చేశారు నార్మలైజేషన్ చేసినప్పుడు జనరల్ ఏమైతే అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేయాలి సెకండ్ బ్యాచ్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అవుతారు కానీ ఇప్పుడు జీవో 29 వల్ల నెక్స్ట్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బాటమ్ లో ఉన్న వాళ్ళు అంటే నవంబర్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ఒక్క 2 మంత్స్ ఈ కేసులు క్లియర్ అయ్యేదాకా ఒక్క 2 నెలల ఆప్తీయం కుంపలు ముంచిపోయేది అయితే ఏం లేదు కదా మునిగిపోయేది ఇది అందరిది ఇది అందరి మాట గ్రూప్ వన్ ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు ఫస్ట్ ఈ కేసుల సంగతి తేల్చురి ఈ కేసులు పడ్డప్పుడేమో మీరు తాత్సారం చేసి 4 వారాలు 3 వారాలు కౌంటర్ వేయకుండా దాన్ని నెట్టుకొచ్చి తీరా గ్రూప్ వన్ మెయిన్స్ టైంకి 1 వీక్ ముందు కరెక్ట్ గా ఇది చెప్పి హాల్ టికెట్లు తీసుకొని వాళ్ళ పరీక్షల మీద పడతారు ఇటు రారనుకొని మళ్ళీ డ్రామా మీరు అంతా కరెక్టే అయితే ఫస్ట్ మీరు ఎన్కౌంటర్ చేయడానికి 1 మంత్ ఎందుకు పట్టింది ఎంత సైకలాజికల్ ఎఫెక్ట్ ఇచ్చింది మా మీద అంటే ఈ 10-15 డేస్ నుంచి మేము అసలు ఇది చదవాలా ఇటు కేసెస్ చూసుకుంటూ కూర్చోవాలా యూపీఎస్సీ క్యాండిడేట్ కి ఏముంటుంది అంటే వాడు సబ్జెక్ట్ చదివిండా నార్మల్ ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మేము ఏంటి అంటే రోజు కేసు ఏం తెలియదు కోర్టు కింద రాస్తుంది సార్ పబ్లిక్ పబ్లిక్ లోడ్ ఎక్కువ ఉంది మీరు వెళ్ళిపోండి పబ్లిక్ లోడ్ కోర్టు రాస్తుంది సార్ గ్రూప్ 1 కేసు ఏ కోర్టు లో జరుగుతుందో అది మాత్రం మొత్తం హ్యాంగ్ అవుతుంది అంతమంది స్టూడెంట్స్ దాన్ని చూస్తున్నారు అంతమంది సీరియస్ గా తీసుకుంటున్నారు అండ్ నిన్న కూడా ప్రొటెస్ట్ చేస్తే అమ్మాయిలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు వితౌట్ రెడీ కానిస్టేబుల్స్ చాలా మంది ప్రొటెస్ట్ చేసేసారు నిన్న చాలా మందికి అవేర్నెస్ ఉంది ఇది రాత్రి వర్షం వచ్చింది ఇప్పుడు గ్రూప్ 1 మీ అందరిది మూకుమ్మడిది ఒక 2 నెలలు వాయిదా వేయాలి ఈ కేసులు తేలాలి ఈ కేసుల అంశం తేలిన తర్వాతనే మీరు మెయిన్స్ కు పోవాలి అంటే మళ్ళీ మేము రాయలేము సార్ ఇప్పటికే 3 టైమ్స్ ప్రిలిమ్స్ రాస్తున్నాము చాలా నష్టపోయి ఉన్నాము ఇంకా మళ్ళీ మెయిన్స్ 7 డేస్ రాత్రి వాటర్లకి వెళ్ళి గుంజుకుపోయి కార్లు ఎక్కేసారు సార్ పిల్లల్ని ఇప్పుడు తప్పు చేసింది టీజీపీఎస్సీ దాన్ని సరిదిద్దామని కోరుతుంది వీళ్ళు మీరు సరిదిద్దనందుకు కోర్టుకు పోయారు
కోర్టులో మీరు కౌంటర్ అఫిడవిట్ వేయలే, మీరు ఫైల్ చేయలే, దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చి ఇక ఈ టైంకి ఇస్తే వీళ్ళు కోర్టుకు పోరు, ఇది తూతూ మంత్రంగా నడిపిద్దాం అనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది అట్లా జరగదు. మీకెవడో అడ్వైజ్ చేస్తుండో మాకు అర్థమైతలేదు, కానీ మిమ్మల్ని తప్పుదో పట్టిస్తుండు. ఇట్లా జరగదు. ఇది జీవో 29 ప్రకారం పోతే ఈ ఎగ్జామ్ ముంగడబడదు, ఈ ఉద్యోగాలు వీళ్ళకి రావు. ఒక్కటి కాదు, ఎన్ని ఉన్నాయి చూడరాదు. ఇవన్నీ పెండింగ్ పెడతారు. అసలు ఈడబ్ల్యూఎస్ కోటా తెలంగాణ రాష్ట్రంలో 1 or 2% ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీస్ ఉంటే 10% రిజర్వేషన్ ఏమన్నా ఈ భూమి మీద ఉందా? ఈ భూమి మీద ఎక్కడన్నా ఆ రిజర్వేషన్ ఉందా? 50 or 10% అన్నారు అది కూడా. దాంట్లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఓపెన్ కేటగిరీలోంచి 10% అని చెప్పింది తప్ప ఈ మొత్తం 100% లోంచి కాదు. ఆ కేసు అడ పడి ఉండే ఈ కేసులు బెంచ్ మీదకి వచ్చేది లేదు, అవి చర్చ అయ్యేది లేదు. మీరు ఇట్లే ముందుకు పోతే ఇయ్యాలి, కాకపోతే రేపన్న వస్తాయి కదా. మరి అప్పుడు ఏం సమాధానం చెప్తారు ఈ సమాజానికి? ఈ పిల్లగాళ్ళంతా 5-5 రూపాయల బువ్వ తినుకుంటే అక్కడ చదువుకుంటోలే. 2 నెలలు ఆగి మెయిన్స్ పెట్టాయా? పోయేది ఏం లేదు, మేమే ఆగుతామని చెప్తా ఉన్నాం కదా. మేము వచ్చే ధర్నా చేస్తలేం కదా ఎగ్జామ్ పెట్టామని. ఈ కేసులు క్లియర్ కానీ, కేసులు క్లియర్ కాకుండా ముందుకు పోతే మళ్ళా కైలాసంలో పెదపామింగి మళ్ళీ మొదటికి వచ్చినట్టు అవుతుంది. 2011 కేసు 16 ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. 2011 16 లో అపాయింట్మెంట్స్ అయినాయి 5 ఇయర్స్ సుప్రీంకోర్టు వెళ్తే. ఇప్పుడు ఇదేమో హైకోర్టులను మనం క్లియర్ చేసుకుని 1-2 మంత్స్ లేట్ అయినా కూడా మనం ఇక్కడ క్లారిటీతో ఉంటే 2 మంత్స్ లేట్ అది. మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా అదే కనిపిస్తూ ఉంది. మాక్సిమం 189% మంది జీవో 50 ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నారు. 11% మంది మాత్రం జీవో 29 ప్రకారం వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు. రీషెడ్యూల్ గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలామందిని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఎగ్జామ్ ఇది. ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, లేకపోతే టీజీపీఎస్సీ తోటి కాకపోతే, ఇంకే యూపీఎస్సీ నుంచి ఎవరన్నా తెచ్చానా నిర్వహించురి మీతో కాకపోతే. ఇక్కడ తెలుగు అకాడమీ ప్రామాణికమని మనం జైల్లో చెప్తాం. ఈడికొచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్ ప్రామాణికమే కాదు, వికీపీడియానే అని చెప్పి మళ్ళీ చెప్తాం. ఇంకేమన్నా ఉందా? మాకు ఇది సోర్స్ అని చెప్తావు, తెలుగు అకాడమీ సోర్స్ కాదంట, ఒక ప్రైవేట్ ఆథర్. తెలంగాణ గురించి తెలియని వ్యక్తి, తెలంగాణ గురించి తెలియని వ్యక్తి అసలు ఆ మాజీ దూసేన్ అనే వ్యక్తి తెలుగులో అసలు మాజీ దూసేన్ బుక్స్ ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉంటది. యూపీఎస్సీ సోర్స్ అంటే కరెక్ట్ కాదు కదా. యూపీఎస్సీలో జాగ్రఫీ ఆప్షనల్ లో కోర్ సబ్జెక్ట్ అది. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక రూరల్ లో చదువుకునే స్టూడెంట్ మాజీ దూసేన్ ఏం అర్థం అవుతుంది? అసలు ఆ పేరే తెలియదు వాళ్ళకి. నవంబర్ 20 తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఉందని చెప్తా ఉన్నారు. నవంబర్ 20 లోపు మీరు మెయిన్స్ పెడితే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. కూరగాయలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. ఈ పరిస్థితి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, చెప్ప, నీ చుట్టుముట్టున్న అడ్వైజర్లను అని అడుగు, లేకపోతే ఉన్న నిపుణులను అడుగు, ఏం జరగబోతా ఉంది దీంట్లో అనేది. ఇది కూడా మళ్ళా పాత కథ కిందకే అయిపోతుంది. గతంలో కేసీఆర్ చేసిన పొరపాటే మనం చేసిన వాళ్ళం అయితాం. కాబట్టి ఇవన్నీ జరగకుండా అసలు దీనిపైన తక్షణమే ఓ ఎంక్వైరీ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మనకు ఏ భేషజం లేదు, మనకు అగ్రకులాల పిల్లలకు దక్కాలి సీట్లు అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే, తక్షణమే ఒక కమిటీ వేసి మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఆపండి.
గ్రూప్ వన్ మెయిన్స్ ఆపి ఇవి క్లియర్ అయిన తర్వాత కేసులు క్లియర్ అయిన తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ పోండి, లేకపోతే దీని కథ దీని వ్యవహారం అంతా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఆత్రంగా అర్జెంటుగా ఫిలప్ చేసి వీళ్ళని వెంటనే కుర్చీలో కూర్చుండబెట్టాలని వీళ్ళ నుంచి డిమాండ్ లేదు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి లేదు, ఎవరి నుంచి లేదు. అది కూడా చేయలేవు నువ్వు, అది కూడా చేయలేవు. ఇప్పుడు మనము ఒక పర్సన్ మెయిన్స్ లో సెలెక్ట్ అయిన పర్సన్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిందా లేదా చెక్ చేయలేము మనం. ఇప్పుడు మన దగ్గర ప్రిలిమ్స్ లిస్ట్ ఉంది, మెయిన్స్ క్వాలిఫైడ్ లిస్ట్ ఉంది, ఆ హాల్ టికెట్ ఈ హాల్ టికెట్ మనం కంపేర్ చేయలేము. అన్లెస్ ఆ పర్సన్ వచ్చి ఇది నా నెంబర్ అని చెప్తే గానీ మనం చూడలేము. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఎక్కడ సార్? ఇగో అన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, మనం అట్రప్లాఫ్ అయిపోయినాం గ్రూప్ వన్ విషయంలో. మరి మీకు అడ్వైజర్ ఎవరో, మీ అడ్వైజర్ ఏం చెప్తా ఉండో, మీ అడ్వైజర్ కూడా మీకు ఇదే చెప్తా ఉండా ఏందో తెలియదు, కానీ మీరు వట్టిగా బదనాం అవుతుర్రు. అక్కడ మన రాహుల్ గాంధీ గారేమో రిజర్వేషన్ల విధానం పకడ్బందీగా ఉండాలని భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మనసారి చెప్తా ఉంటాడు. ఈయననేమో మనం అది కూని చేసే విధంగా మన చర్యలు ఉంటాయి. ఇది ఎట్లా ఎట్లా పోతుంది? 2 నెలలు ఆపడం వల్ల వచ్చిన నష్టం ఏంది? ఇంత హరీబరిగా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రిలిమ్స్ కో హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్ కో హాల్ టికెట్ నెంబరు, ఈ రకరకాల హాల్ టికెట్ నెంబర్లు ఇవి ఎవరిని మ్యాచ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ లేనటువంటి ఈ ఇవి ఉంటాయా, నిలబడతాయా కోర్టులో రేపు పొద్దుగాల? అంటే ఇప్పుడు నేను మెయిన్స్ లో సెలెక్ట్ అయిన 563 లిస్ట్ లో ఉంటే ఈ హాల్ టికెట్ చూస్తే ప్రిలిమ్స్ హాల్ టికెట్ సంబంధం లేదు సార్. అది అంటే ట్రాన్స్పరెన్సీ, ఒకటే హాల్ టికెట్ ఇవ్వచ్చు కదా, 30,000 కదా సార్. మేము లాస్ట్ చెప్పేది ఒకటే సార్, రిక్రూట్మెంట్ చేసే యూపీఎస్సీ కూడా ప్రిలిమ్స్ లో ఏ హాల్ టికెట్ ఉంటుందో మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా అదే మెయింటైన్ చేస్తుంది. అది అర్థం కానటువంటిది. ఇప్పుడు యూపీఎస్సీ ఎట్లా ఉంటది? ఒకటే హాల్ టికెట్ ఒకటే ఉంటుంది. ప్రిలిమ్స్ లో హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్వ్యూ హాల్ టికెట్ ఒకటే ఉంటే ఒకటే క్యాండిడేట్ వచ్చిందని తెలుస్తుంది. ఇదేదో జరుగుతా ఉంది గ్రూప్ వన్ లో. కానీ ఒకటైతే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఓ పని చేద్దాం, ఈ ఈ విషయాన్ని మా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోదాం, అది ట్విట్టర్ ద్వారా తీసుకుపోదాం. ఆల్రెడీ నైట్ నుంచి క్యాంపెయిన్ పెట్టారు కదా సార్, నైట్ నుంచి కలవని ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎవరిని ట్వీట్ చేయాలని వాళ్ళకి, ఈవెన్ సీజేఐ నోట్స్ ట్వీట్ చేసి సీజేఐ కూడా మేము ట్యాగ్ చేస్తాం సార్. 3,000 నుంచి 4,000 మెయిల్స్ చేసినాం సార్ సీజేఐకి, సీజేఐకి సుప్రీం కోర్టు పంపించాం. సో వాళ్ళ జడ్జిమెంట్ ఉంది మనకు, సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించాం, రెస్పాండ్ లేదు సార్, ఏమీ లేదు సార్. నైట్ అంతా సార్ మేము ఏం చేయాలో అన్ని చేస్తున్నాం సార్, కానీ ఎక్కడ నుంచి రెస్పాన్స్ రావట్లేదు సార్. ఇప్పుడు కాదు బాయ్ సాప్, అది నేను కూడా రీట్వీట్ చేస్తా, మ్యాటర్ వాట్సాప్ లో పంపండి. ఓకే సార్, ఎందుకంటే ఇది ఇది ముంగడబడేటట్టు అనిపిస్తలేదు సార్. అవ్వదు సార్, అది ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆశ ఉంటది మనిషికి, నాకు వస్తదేమో అని. నువ్వు లాస్ట్ గ్రీన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్తే అదే మళ్ళీ రాయాలి, అదే అంటున్నా కదా. మనకి ఇంకా ప్రిలిమ్స్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వలేదు. ఒకవేళ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఇస్తే గనక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ బీసీల కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వస్తారు మళ్ళీ బయట. మరి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ తగ్గున్నప్పుడు బీసీ లాస్ అవుతున్నారు కదా సార్. మరి ఆల్రెడీ 10% వాళ్ళకి ఇచ్చినాము, అండ్ అగైన్ మళ్ళీ జియో 55 జియో 29 కేసులో కూడా మళ్ళీ ఎట్లా జరుగుతాయి? అంటే ఒకటే క్లియర్ కట్ సార్, ఇక్కడ మీరు ఫస్ట్ జియో 55 ఉన్నప్పుడు 28,000 చేంజ్ వచ్చారు, అది 1:50 రేషియోలో. ఇప్పుడు మీరు అన్యాయం జరిగింది కాబట్టి కింద నుంచి పికప్ చేస్తున్నారు మీరు 28,000 దాటి. ఇది ఒక్కటి చాలు సార్, వాళ్ళు ఏం లిస్ట్ ఇవ్వకపోయినా, వాళ్ళు ఎట్లాంటి హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వకపోయినా, ఇది ఒక్కటి చాలు సార్. మేము ఫైనల్ గా చెప్పేది ఒకటే సార్, మేము టెర్రరిస్ట్లం కాదు, ఏం కాదు, మాకు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రాసెస్ జరగాలి. 563 పోస్ట్ లో ఓన్లీ తెలంగాణ వాళ్ళకి రావాలి. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది సార్, నాన్ లోకల్స్ వచ్చారు అని, అది ఎక్కడ దాకా కరెక్ట్ జస్ట్ అది తెలియదు, కానీ మాకు క్లియర్ గా 563 పోస్ట్ తెలంగాణ వాళ్ళకి జరగాలి, ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. మేము రేవంత్ రెడ్డి సార్ కి ఎగనెస్ట్ కాదు, ఎవరికి ఎగనెస్ట్ కాదు, మా ఇంజస్టిస్ ని, మా ఇంజస్టిస్ ని మేము జస్ట్ ఫైట్ చేస్తున్నాం. అంటే 15 నుంచి అన్యాయం అని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి మేము గెలిపించుకున్న గవర్నమెంట్ సార్ ఇది. మేము లాస్ట్ 3 మంత్స్ మేము కంప్లీట్ గా తిరిగి అట్లీస్ట్ నా వల్ల ఒక 100 crores అయినా పడి ఉంటాయి సార్. మేము గవర్నమెంట్ కి ఎగనెస్ట్ కాదు. ఆ రోజు మాట్లాడే మాటలు బుక్లు బయట పెట్టి ఊర్లలోకి తిరిగేసి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేపించినాం. దానికి మేమే పిలుపునిచ్చినాం ఆ రోజు. మీరు ఊర్ల పొండి పోరని చెప్పి చెప్పడం జరిగింది. తదనుగుణంగా ఇక్కడ మా రాహుల్ గాంధీ గారు
మెడిచల్ లేకపోతే నా పాలకుర్తికి వెళ్ళి ఒక రోజు లీవ్ పెట్టి పాలకుర్తికి వెళ్ళి సార్ అశోక్ నగర్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఊర్లలోకి వెళ్ళి ఆ 10 రోజులు ఊర్లలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేపిస్తున్నాం, 15 రోజులు అన్యాయం అయిపోయినాము, ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది మాకు అని. ఈ 15 రోజులు రిక్రూట్మెంట్ జరగలేదు. మా నాన్న హార్డ్ కోర్ కాంగ్రెస్, ఇవన్నీ చెప్పుకోవద్దు. మరి ఇగో వీళ్ళకి వచ్చిన దరిద్రం ఏంటంటే అసలు వీళ్ళని ఎవడు గైడ్ చేస్తుండో అర్థమైతలేదు ముఖ్యమంత్రి గారిని. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరండి? తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జర పేరన పెట్టండి. ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుందో ఎవరన్నా ఆయన ఆయన పేరన చెప్పండి. అరే వట్టిగా ముఖ్యమంత్రి గారు బదనాం అయిపోతా ఉండు. వాస్తవానికి ఆయన ఇంత ఇన్డెప్త్ పోయి చూసేంత ఆయన ఆయన టైం ఉండదు, ప్లస్ ఆయన కూడా ఈ గజిబిజి అంత అర్థం కాదు. అసలు ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? మహేందర్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి. ఎవరు చేసినా కానీ అన్యాయమే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా చెడ్డ పేరు పడింది. ఈ ఏం కథ ఇది? నవంబర్ కల్లా ఇవన్నీ క్లియర్ అవుతాయి సార్. ఆల్మోస్ట్ అన్ని ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్ స్టేజ్ లో ఉన్నాయి. నవంబర్ వరకు క్లియర్ అవుతాయి. డిసెంబర్ లో గ్రూప్ 2 ఉంది, తర్వాత 15 డేస్, 1 మంత్ సంక్రాంతి హాలిడేస్ కూడా మాకు అవసరం లేదు సార్. సంక్రాంతిలో 3 డేస్, 4 డేస్ డైలీ 2 ఎగ్జామ్స్ పెట్టినా మేము రాయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ గ్రూప్ 2.0 ఇదైతే గ్రూప్ 1 వాయిదా వేయాల్సిందే. ఏది మెయిన్స్ ఈ కేసుల సంగతి తేలేదాకా వాయిదా వేయకపోతే మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే అది రాహుల్ గాంధీ గారికి మరక అవుతుంది. ఆ మరక మంచిది కాదు పార్టీకి. మీరు ఆలోచన చేయండి. నేను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మన నాయకుడు చెప్పినటువంటి రిజర్వేషన్లు మన నాయకుడు చెప్తున్న భారత రాజ్యాంగానికి విరుద్ధంగా 29 ఉన్నది. 55కు మాత్రమే కోర్టులు సముచితంగా ఉన్నాయి, మిగతా వాటికి లేవు. రేపు పొద్దుగాల ఇతర పార్టీల నాయకులు మనల్ని అని నిందలు పడేటువంటి అవకాశం ఉన్నది. ఇది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ని 2 నెలల పాటు వాయిదా వేయాలి. లేదు అని అంటే ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలొచ్చినట్టు చేయాలి. లేకపోతే అది అడ్జెంట్ సార్, రాస్తాం మేము. ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వండి, మేము కూడా క్లారిటీతో పోయి ఎగ్జామ్ రాస్తాం. క్లారిటీ లేకుండా ఎగ్జామ్లు రాసి వీళ్ళ జీవితాలను పణంగా పెట్టి మళ్ళీసారి భంగపాటుకు గురైపోయి ఇగో ఇన్ని పంచాయతీలు ఉన్నాయి కాబట్టి. గ్రూప్ 1 ఒక్కటే కాదు సార్, నెక్స్ట్ గ్రూప్ 2 రాసినా గ్రూప్ 3 రాసినా ప్రతిదానికి తెలుగు అకాడమీ చదువుతారు అందరు. గవర్నమెంట్ అకాడమీ దాకా చదవకపోతే బయట చదువుతావు. 150 మార్క్స్ సార్, 600 క్వశ్చన్స్ సార్. 150 లో 18 క్వశ్చన్ పైన తప్పులు ఉండవాలి సార్. 600 క్వశ్చన్ నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు? ఒక్క క్వశ్చన్ అడిట్ అయితే కొన్ని వేల మంది చేంజ్ అవుతారు, వేల ర్యాంకులు చేంజ్ అవుతారు. రీసెంట్ గా సుప్రీం కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైనా క్వశ్చన్ లో మీకు 2-3 ఆన్సర్లు ఉంటే ఆ క్వశ్చన్ తీసేయమని చెప్పింది. ఇగో నేనైతే గ్రూప్ 1 అభ్యర్థులకు చెప్తున్నా, ఇవాళ మీ తరఫున ముఖ్యమంత్రి గారికి రిమైండర్ లెటర్ రాస్తున్నా, జరగబోయే పరిణామాలని చెప్తా. ఇప్పుడు మండే నుంచి ఎగ్జామ్స్, ముఖ్యమంత్రి గారు మీరు రాసి పెట్టుకోండి, ఈ ఈ పరీక్షలు కొనెళ్ళితే నన్ను అడుగు, కొనెళ్ళయి. ఆ బదనాం మీరు మోయకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ ఈ ఆపి ఈ కేసులు క్లియర్ చేయండి. లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. కేసీఆర్ కు మనకు తేడా, కేసీఆర్ ఏ నయం అని మనం అనిపిస్తాం. ఆ పరిస్థితి తీసుకొస్తాం. 15లో బీఆర్ఎస్ ఏ రోజు వచ్చి అశోక్ నగర్ లో లైట్లు బంద్ చేసి స్టూడెంట్స్ ని ఇచ్చుకోకపోతే లేదు సార్ 10 సంవత్సరాల్లో. కానీ 1 ఇయర్ లో మాత్రం రాత్రి 8 గంటలకు అశోక్ నగర్ లైట్లు. మీరు ఒకసారి, ఎందుకంటే పిసిసి చీఫ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన సావధానం వినగలుగుతాడు, ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. మీరు వీలైతే నేను ఆయన ఆయన గారి అపాయింట్మెంట్కి నేను ట్రై చేస్తాను. ఆయన ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మీరు పోయి కలవండి. పోయి కలిసి జరిగింది ఏందో ఆయన వివరించండి. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి ఇంట్రెస్ట్ కానీ మా పార్టీ ఇంట్రెస్ట్ కానీ కాపాడేది పిసిసి చీఫ్ గారే కాబట్టి ఆయనను ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నేను కల్పించే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఎందుకంటే రాసిన తర్వాత మళ్ళీ రాయాల్సి వస్తుంది సార్. నేనేమంటున్నా, గవర్నమెంట్ వింటది. గవర్నమెంట్ ని ఎవరు రాంగ్ గైడ్ చేసిరు. రాంగ్ గైడ్ చేయడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే
ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ గా ఉన్నారు. ఆయన సావధానంగా అయినటువంటి గొప్ప మనసున్న మనిషి. ఆయనని మీరు ఒకసారి కలవండి, ఆయన ఒకసారి కలిసి మీకు అపాయింట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆయనను పోయి కలవండి, వీలైతే నేను కూడా వస్తా, మీతో మాట్లాడిస్తా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నేను ఫాలో అవుతున్నాం, మళ్ళీ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పర్టికులర్గా మాట్లాడుతున్నారు కొన్ని రోజులుగా. అవును, అది కూడా ఒక కన్సర్న్ టాపిక్ ఉంది. అవును, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జీవో 29 ఈ రెండింటి వల్ల రిజర్వేషన్ అభ్యర్థులు చాలా మంది లాస్ అవుతున్నారు. అదే కదా, ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది వేరు, ఇక్కడ అమలు అవుతుంది వేరు. మా ఆందోళన అంతా అదే, ఆయనకి ఏడ చెడ్డ పేరు వస్తుందో, ఆయన ఆయనని ఎక్కడ ప్రజలు దూరం అవుతారో ఆయన నుంచి అనేది ఒక ప్రమాదం ఏర్పడ్డది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు కాదు కదా, మా పార్టీకి అంటూ మేము రాసుకున్న మేనిఫెస్టోకు ఆలోచన ఉంటుంది కదా, ఆలోచన ప్రకారం ముందుకు పోవాలి. మేము అయిపోకుండా సెల్ఫ్గా మేము మాకు ఇక్కడ వేరే ఉంటుంది రాజ్యాంగం అనుకుంటే కుదరదు కదా. అందుకే చెప్తా ఉన్నాం క్లియర్గా, ముఖ్యమంత్రి గారు మీరు దీనిపైన నిర్ణయం తీసుకోండి. ఇవి రద్దయ్యే పరీక్షలు పెట్టి ఇడిపోయే పెళ్లి చేసినట్టు ఉంది మీ కార్యక్రమం, విడాకుల కోసం పెళ్లి చేసినట్టు ఉంది ఆ కార్యక్రమం. చేద్దాం, తప్పేముంది ఆయన. ఇప్పుడు వీళ్ళు తొందరగా పెట్టండి డిమాండ్ చేసి పెడుతూ తిరుగుంటది కానీ వద్దొద్దు అంటుంటే మొత్తం అంటుంటే కౌంటర్ ఫైల్ చేయడానికి కావాలని డిలే చేసి ఇప్పుడు హాల్ టికెట్ రిలీజ్ చేసినాం, చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే వాంటెడ్ డిలే చేసింది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే పోతే కోపాలు మునిగిపోతున్నాయి. హాల్ టికెట్ చేంజ్ చేయబడుతుంది, నెంబర్ కూడా చేంజ్ చేయబడుతుంది, ఇంకా ఎటువంటి కథలు ఉంటాయన్నా. మహేష్ అన్నది ఇంకా అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఒకటి అయితే బాయ్ సాబ్, నేను ఇలా మహేష్ కుమార్ గౌడ్ అన్న ఏడా ఉన్నా గానీ ఒకసారి ఆయన దృష్టికి తీసుకపోతా. ఆయనతో మీరు ఒక ఐదుగురు పోయి కలవండి, మీ సమస్య చెప్పండి, మేము పార్టీగా వినడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకపోతాము, అది మా బాధ్యత. ఇక మీకు న్యాయం చేయలేకపోతే మేము ఉండేందుకు బాయ్ సాబ్ ఇడ మీరు ఓట్లేసి నిలబెడితే గెలిచిన వాళ్ళు ప్రభుత్వమే లేదు. మీకే అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడక మేము ఉత్త కూర్చుంటే కూడా మాకు మంచిది కాదు. ఫిలిమ్స్ అప్పుడు కూడా మేము ఏం అనలేదు సార్, ఫిలిమ్స్ అప్పుడు కూడా మేము ఎగ్జామ్ రాసి ఇది ఇట్లా రావాలి మీ దగ్గర రావాలని మాకు ఏం లేదు. కానీ చాలా అన్యాయం జరుగుతుంది సార్, అక్కడ ఘోరమైన అన్యాయం జరుగుతుంది. నేను రాత్రి నుంచి విపరీతమైన ఫోన్ కాల్స్ రాత్రి నుంచి ఒకటే ఫోన్ కాల్స్, మాకేమీ ఇట్లా అన్కాన్స్టిట్యూషనల్ వచ్చి చేయాలని ఏం లేదు సార్. అన్కాన్స్టిట్యూషనల్ కాదు ఇది, కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు కాన్స్టిట్యూషనల్ అంటే ఈ మెయిన్ టైంలో కూడా 4 డేస్ వదిలిపెట్టి రావాలి అంటే ఇప్పుడు నాకు ప్రిలిమ్స్లో 102 సార్, నాకు ఏమవసరం సార్ ఇవన్నీ. బట్ ఏంది అంటే చాలా అన్యాయం జరుగుతుంది, టార్చర్ సార్, 1 మంత్ నుంచి టార్చర్ మాకైతే. రైట్ బై సార్, నేను మీ అంశాన్ని నేను పార్టీ దృష్టికి తీసుకొని పోతా, మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆయన చాలా మంచి మనిషి, 100% మనం సావధానంగా వింటాడు, మన న్యాయం జరిగేలా చూస్తాడు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారిది ఆలోచన ఇది కాదు, ఇట్లా ఉండదు. ఈ జీవో 29 పెట్టి ఈ తెలుగు అకాడమిక్ కాదని ఈడబ్ల్యూఎస్లు పెట్టి ఇది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కాదు, అది మా నాయకుని ఆలోచన కాదు. దాన్ని ఏం జరుగుతుందని క్లియర్ చేసి ఈ గ్రూప్ 1 వాయిదా వేయాలని చెప్పి తీన్మార్మలనగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వానికి ఈ లైవ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ లైవ్లు పనికిరావంటే ఒక ఏది డైరెక్ట్ ఉత్తరమే రాస్తాను ముఖ్యమంత్రి గారు ఇవాళ మీకు. రైట్, మన దగ్గర టైం లేదు సార్, 3 డేస్ ఉంది, కొంచెం ముందుండి చూసుకోవాల్సింది. తప్పకుండా బాయ్ సార్, అదే రైట్ రైట్. అది గ్రూప్ 1 కథ. గ్రూప్ 1కి సంబంధించి అనేకమైనటువంటి సమస్యల సుడిగుండంలో గ్రూప్ 1 ఉంది. జీవో 29 ప్రకారం పోతే ముందుకు పోయేది కాదు గ్రూప్ 1, మధ్యలో ఆగిపోయేదే. మళ్ళా ఉయ్యాల అటు ఇటుకి ఏడికి రావన్న గాడికి కార్యక్రమం అయితే అవుతుంది. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళకంటే ముందు ఒక్కసారి ఈ వనప